హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న జగన్నాథస్వామి టెంపుల్ని చూపించబోతున్నాను. ఇది విష్ణుమూర్తి ఆలయం. కానీ విష్ణుమూర్తి ఆలయంలో విష్ణు పక్కన మనకు లక్ష్మి, పద్మావతి కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం బలరాముడు, సుభద్ర కనిపిస్తూ ఉంటారు. అదే ఈ ఆలయం ప్రత్యేకత. ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మూడు వైపులా ద్వారాలు ఉంటాయి. మెయిన్ రోడ్ నుంచి వచ్చినప్పుడు మనకు ఈ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళవచ్చు. ఒరిస్సాలోని పూరీ జగన్నాథ టెంపుల్కు ప్రతిబింబంగా ఈ టెంపుల్ని నిర్మించారు. 2009వ సంవత్సరంలో హైదరాబాద్లోని ఒడియా కమ్యూనిటీ వాళ్ళు నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ను దర్శించు వేళలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 5 నుండి 9 గంటల వరకు, వీకెండ్స్లో అయితే ఇంకొక 1 అవర్ నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. టెంపుల్ చుట్టూ ఇలా మనకు పురాణ ఇతిహాసాలకు సంబంధించిన చిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి పెయింటింగ్స్ కాదండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సిమెంట్తో కలిపి బొమ్మలుగా చెక్కడం జరిగింది. వాటిపైన కలర్స్తో పెయింట్ వేశారు. ఈ టెంపుల్కు ఇదొక పెద్ద అట్రాక్షన్ లాగా ఉంటుంది. టెంపుల్ చుట్టూ బయటి వైపు, లోపలి వైపు కూడా ఇలాంటి చిత్రాలను మనం చూడవచ్చు. మన పురాణాలలోని ఎన్నో ముఖ్యమైన చారిత్రక అంశాలని ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. చూపరులను ఆకట్టుకునేలా ఉంటాయి. ఇది మరొక వైపు ఎంట్రన్స్. ఇక్కడ రెండు వైపులా కూడా మనకి సింహాలు లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. టెంపుల్ లోపల కొట్టడానికి లేదు, బయటి వైపు మాత్రమే కొబ్బరికాయలు కొట్టాలి. ఈ టెంపుల్ చుట్టూ కూడా 5 చిన్న చిన్న ఉప ఆలయాలు మనకి కనిపిస్తాయి. అందులో లక్ష్మి, శివుడు, గణేషు, ఆంజనేయుడు, నవగ్రహాలు ఉంటాయి. టెంపుల్ మనకి మంచి ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణం శాండ్ స్టోన్ ఉపయోగించడం వల్ల మనకి ఇలా మంచి రంగులో కనిపిస్తుంది. ఇది పెయింట్ మాత్రం కాదండి, ప్రత్యేకంగా 600 టన్నుల శాండ్ స్టోన్ని ఒరిస్సా నుండి తెప్పించడం జరిగింది. ఒరిజినల్ పూరి జగన్నాథ ఆలయంలోని అన్ని పద్ధతులను కూడా ఇక్కడ పాటిస్తూ ఉంటారు. దాదాపు ఇక్కడి ఆర్కిటెక్చర్ అంతా కూడా ఒరిజినల్ పూరి జగన్నాథస్వామి టెంపుల్ లాగానే ఉంటుంది. ఇక్కడ ఆషాఢ మాసంలో 11 రోజులు ఆలయాన్ని మూసివేసి ఆ తర్వాత విగ్రహాలను, టెంపుల్ని క్లీన్ చేయడం జరుగుతుంది. విగ్రహాలకి అభిషేకం చేసిన తర్వాత రథయాత్రను నిర్వహిస్తారు. ఆ రథయాత్ర ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. రథయాత్రలో దాదాపు 1000 మంది పాల్గొంటూ ఉంటారు. ఈ శిఖరం ఎత్తు దాదాపు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. చూడండి ఎంత హైట్లో ఉందో. అంటే ఈ గుడి ఎత్తు 70 అడుగులు ఉంటుంది అన్నట్లు. ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ మనకు మరింత అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, లైటింగ్స్ వల్ల
టెంపుల్ కలర్ మనకి చూడడానికి ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో అందుకే ఈ టెంపుల్ని ఎక్కువ మంది ఈవినింగ్ టైంలో చూడడానికి ఇష్టపడతారు. ఈ టెంపుల్లో ప్రతి చోట కూడా మనం అద్భుతంగా ఉన్న శిల్పాలని చూడవచ్చు. టెంపుల్ పక్కనే మనకి తెల్లగా కనిపిస్తున్న బిల్డింగ్ టిఆర్ఎస్ భవన్. టెంపుల్కు ఒకవైపు ఎదురుగా కేబీఆర్ పార్కు కూడా ఉంటుంది. ప్రతి అంగుళం కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది నా సెకండ్ ఛానల్లో ఫస్ట్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.